జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరానికి సిద్ధమంటూ ఈ మధ్యనే యుద్ధ ప్రకటన చేశారు. ప్రజల్లోకి వెళ్లేందుకు తన అభిరుచికి తగ్గట్టుగా ఒక యుద్ధ ట్యాంకును తలపించే వాహనాన్ని తయారు చేయించారు. దానికి వారాహి అని నామకరణం చేశారు. ఆ యుద్ధ ట్యాంకుకు ఇరువైపులా మాజీ సైనికులతో కవాతు చేయిస్తూ ఒక వీడియో తీసి వదిలారు. వెంటనే రచ్చ మొదలైంది. అది ఆలివ్ గ్రీన్ కలర్ ఉందని, మిలిటరీ వాహనాలకు తప్ప ప్రైవేటు వాహనాలకు ఆ రంగు ఉపయోగించకూడదనే నిబంధనలు ఉన్నాయని, ఆలివ్ గ్రీన్ కలర్ ఉంటే ఆర్టీ అధికారులు రిజిస్ట్రేషన్ చేయరని, ఇలా సోషల్ మీడియాలో వాదోపవాదాలు జరిగాయి. వైసీపీ నాయకులు కూడా ఆ ప్రచార వాహనం మీద సెటైర్లు వేశారు. ఆలివ్ గ్రీన్ కలర్ కంటే కూడా పసుపు కలర్ వేసుకుంటే బాగుంటుందని, దానికి వారాహి అనే పేరు కంటే నారాహి అని పెట్టుకుంటే బాగా సూట్ అవుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ వాహనానికి తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయించారు పవన్ కళ్యాణ్. దానికి రవాణా శాఖ చట్టం నిబంధనల ప్రకారం ఉందని ఆర్టీ అధికారులు తెలిపారు. వారాహి వాహనం రంగు ఆలివ్ గ్రీన్ కాదు, ఎమరాల్డ్ గ్రీన్ అని వారు స్పష్టం చేశారు. దానికి TS13EX8384 రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించారు. ఇంతకీ ఈ వారాహి వాహనం ఎవరిది, ఇంకెవరిది, పవన్ కళ్యాణ్దే అని అంటారా? ఉపయోగించేది ఆయనే, కానీ అది తను సొంతంగా కొన్నది కాదు, అలాగని పార్టీ నిధులతో కూడా కొనలేదు. రిజిస్ట్రేషన్ పత్రాలు గమనిస్తే వారాహి ఓనర్ పేరు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ అని ఉంటుంది. ఆయన టీ టైమ్ కంపెనీ యజమాని. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి జనసేన తరఫున ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్నారు. ఉదయ్ కొనిచ్చిన వాహనాన్ని పవన్ వాడుకుంటారు, అంటే క్విడ్ ప్రోకో అన్నమాట. పవన్ కు వాహనం, ఉదయ్ కు టికెట్, ఇది పక్కా క్విడ్ ప్రోకో అని ఆరోపిస్తున్నారు వైసీపీ శ్రేణులు. ఎవరో కొనిచ్చిన వెహికల్ కు పేరు పెట్టి దాని పక్కన నిల్చుని ఫోటోలు దిగి వైసీపీ మీద యుద్ధం అని అనౌన్స్ చేయడం ఏమిటి అని పవన్ మీద సోషల్ మీడియాలో కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇంటి పేరు కస్తూరి, వారింట్లో గబ్బిలాల కంపు అని ఊరికే అనలేదు.